ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటి వద్దకు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనదారుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేతనాలు చాలక గత కొద్ది రోజులుగా బియ్యం పంపిణీని ఆపివేయగా ప్రభుత్వం స్పందించింది. వారి యొక్క భృతిని 21,000గా పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వాహనదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మా ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము, అధికారుల దృష్టి అందరికీ తీసుకెళ్ళాము. మమ్మల్ని మేము ఇచ్చిన లెటర్ని తీసుకొని, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క బాధను గమనించి సాయంత్రం లోపు మా అందరికీ కూడా తమ న్యాయం చేశారు. 16,000 జీతం గాను 21,000 రూపాయలు చేయటం జరిగింది. మేము దానికి ఎంతో ఆనందంగా ఉన్నాము, చాలా సంతోషం కూడా మాకు. పెట్రోల్కి గాను 3,000 గతంలో ఇచ్చాడు, ఇప్పుడు దానికి ఇంకొక 2,000 రూపాయలు కలిపి 5,000, సహాయకుడికి 3,000, ఇప్పుడు ఇంకొక 2,000 కలిపారు. మాకు మొత్తం 21,000 రూపాయలు మాకు అందుతుంది. మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము. మాకు మా సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి కందుకూరు ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్ఐ గారికి, అలాగే డీటీ గారికి, అలాగే మా ఎమ్మట ఉండి నిరంతరం మాకు కృషి చేస్తున్నటువంటి విఆర్ఓలకి, ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వాలంటీర్లు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్.